పోసేటిసారి ఇది నీకు న్యాయం కాదు, జయం కాదు, ధర్మం కాదు. నువ్వు దళిత బంధు ఇస్తాను, ఇయ్యపోయే వరకల్లా నీ ఎమ్మెల్యే చెల్ల ధర్మారెడ్డి పాపం పువ్వు తింటలేడు, ఆ టైంకు యాలకు నీళ్లు తాగుతలేడు, దళిత బంధు రాదాయా, దళితులు ఎంత ఆగమైపోయినని అయ్యో వలవల వలవల ఏడుస్తున్నాడు. ఆఖరికాలు ఫోన్ చేస్తే తట్టుకోలేక స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడు. సారు నువ్వు పెట్టకరా, నువ్వు ఒక్కొక్కతివి పెట్టి ధర్మారెడ్డిని ఎంత బాధ పెడుతుంటివి చూడు పోలా. అయ్యో బాధపడకు సారు. అయ్యో పాపం పాడైపోను, అందరికీ ఒకటే తీరేస్తే బాగుంటుండే. ఇట్లా కొంతమందికి వచ్చి కొంతమందికి రాకపోవడం వల్ల నాకు కూడా మస్తు ఇబ్బంది అవుతున్నది, బాధ అవుతున్నది. ఇక మందితో బాగా రోధ కూడా అవుతున్నది. ఫోన్ల మీద ఫోన్లు చేస్తుంటే నాకుండి అంత దరుక్కుపోతున్నది. ఏం చేయాలి, నేను సమాధానం చెప్పలేక ఫోన్ చేసి ఇచ్చా పెడితే ఇకేమున్నది అని చెప్పి ఇక చూడండి, చెల్ల ధర్మారెడ్డి ఎమ్మెల్యే ఉన్నాడు కదా నుల్లా అన్న చెప్పుకుంటా వస్తున్నాడు మైక్ పట్టుకొని. ఇక జనాలకంతా కూడా ఇక మొత్తం షవులకు అర్థమయ్యేటట్టే అంత చెప్పుకొచ్చాడు అనుకో రాజుర్రి. ఇక అన్న బాధ ఎట్లున్నది ఏం కథ అనేది ఓపారి ఇందాం రారి చెప్తాడట. దళిత కుటుంబాలు పేద బడుగు బలహీన వర్గాలు బాగుపడ్డనాడే, వారు పైకి వచ్చిన్నాడే, వారు ఆర్థికంగా ఎదిగినాడే, వారికి గౌరవమైనటువంటి ఉన్నత స్థితులు వచ్చిన్నాడే, వారికి రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళని పైకి తీసుకొచ్చిన్నాడే, మరి స్వాతంత్రం వచ్చినట్టు ఈ భారతదేశం బాగుపడ్డట్టు అని చెప్పి ఒక చట్టాన్ని రూపకల్పన చేసి మీకు రిజర్వేషన్ ఏ విధంగా పొందుపరిచి మరి ఎవరెవరికి ఏం న్యాయం జరగాలని రిజర్వేషన్ పెట్టినందుకే ఈరోజు వేదిక మీద కల్పన ఇక్కడ జన్పిస్తూ ఉంది. ఈమె బీసీకి వచ్చినందుకు ఈమె ఎంపీపీ ఉంది, ఇక్కడ ఎస్సీకి ఎంపీకి వచ్చినందుకు వీరున్నారు, అక్కడ ఎంపీ ఎస్సీకి జన్పిస్తూ వచ్చినందుకు వారున్నారు. మరి ఆ అవన్నీ కల్పించిన గౌరవనీయులు అంబేద్కర్ గారు చేపట్టి ఇక్కడ వేదిక మీద గౌరవ సర్పంచులు గౌరవ ఎంపీడీసీలు ఉన్నారు. మరి దానికి అనుగుణంగా ఈరోజు ఆర్థికంగా పట్టించుకున్న నాదులు లేడు, ఆర్థికంగా ఎదిగే వాళ్ళ అవసరాలు తీర్చే నాదులు లేడు. ఏదో చెప్పామంటే చెప్పాం, ఇందాక చాలామంది చెప్పారు 1 లక్ష రూపాయల లోను 1-2 లక్షల రూపాయల లోను ఇచ్చి సబ్సిడీ ఇచ్చినట్టే ఇచ్చి బ్యాంకుకు లింక్ పెట్టి తమాషా చూసిన ప్రభుత్వాలు చూసినాం. అసలు ఆ వచ్చే సబ్సిడీ ఏందో కానీ దానికి ఒడిసేదాకా తిరిగినాం మనం, అంతకన్నా ఎక్కువ ఖర్చు పెట్టి కూడా తిరిగిన సందర్భాలు ఉన్నాయి. ఇందాక తమ్ముడు చెప్పింది, ఇందాక దాన్ని పెట్టుకొని నాకే యాసతో చదువులు పెట్టినా అన్నాడు. కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మొదటగా దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వాలి, అది కూడా సాగుకు యోగ్యమైనది ఉండాలి, బోరు కానీ బావి కానీ పడే భూమి ఇవ్వాలి అని తెలంగాణ వచ్చిన వెంటనే నిర్ణయం తీసుకొని బడ్జెట్లో పెట్టుకొని చెప్పడం జరిగింది. తెలంగాణ వచ్చిన కొత్తలో మనకి ఏ గ్రామానికి పోయినా 3 లక్షలు 4 లక్షలు ఎక్కువలు ఎక్కువ 5 లక్షలకు ఎకరం ఉండే. ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా 25 లక్షల నుంచి 30 లక్షలు 40 లక్షలకు ఎకరమైంది. దళితులకు కొనిచ్చే పరిస్థితి లేదు. ఇన్నారు కదా గదా అన్నట్టు ముచ్చట, నమ్మినానే పోసుకుంటే పుచ్చిబుర్రలు అయిపోయినాయి, అంతా కూడా నమ్ముకొని ఓటేసుకున్నాము, ఇక అంతా కూడా వాళ్ళు బొమ్మ చేస్తున్నారు. నాకు ఈ ముచ్చట మీద మస్తు కలకల అంటున్నది, జర్ర ఓపుండి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఎన్నొద్దులంట చూస్తారు, మరి ఇక ఇప్పుడు ప్రజలంతా ఉల్టయినరు, తర్వాత నాయకులు కూడా ఉల్టనే అవుతారు కావచ్చు, కారు పార్టీ వాళ్ళు కారు మీదికే అని అంటా ఉన్నారు. ఈ ముచ్చట చూసినాక పబ్లిక్ అంతా కూడా వాజీవే.